బీజేపీ సర్కార్ దేశ ప్రయోజనాల కంటే అదానీ ప్రయోజనాలే ముఖ్యంగా చర్యలు తీసుకుంటుంది. ఏం చేస్తే అదానీకి లాభమో అదే చేస్తుంది. ప్రభుత్వానికి తక్కువ ధరకే బోగు లభించే అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టి అదానీ కోసం ఎక్కువ ధరకు ప్రైవేటు సంస్థల నుంచి బోగు కొంటుంది మోదీ సర్కార్. శ్రీలంకలో అదానీ కంపెనీకి పోటీ లేకుండా పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కట్టబెట్టేలా మోదీ సర్కారు ఒత్తిడి తెచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా ఇప్పటికీ బీజేపీ సర్కారు అదే వైఖరి అవలంబిస్తోంది. తమకు సన్నిహితులైన కార్పొరేట్లకు ప్రయోజనం కల్పించేలా నిబంధనలు మారుస్తూనే ఉంది. రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి బొగ్గు దిగుమతులకు ప్రభుత్వాల స్థాయి ఒప్పందాల విషయంలో మోదీ సర్కారు తీరు సరిగా లేదు. ఈ దేశాలతో ప్రభుత్వాల స్థాయిలో ఒప్పందాలు కుదిరితే మనకు తక్కువ రేటుకే బొగ్గు లభిస్తుంది. కానీ అలాంటి ఒప్పందాలు చేసుకునేందుకు మోదీ సర్కారు ఆసక్తి చూపట్లేదని సమాచారం. ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు లేకపోవడంతో కోల్ ఇండియా లిమిటెడ్ ప్రైవేటు కంపెనీల నుంచి అధిక ధరలకు బొగ్గు కొంటోంది. ఇప్పటికే 6 మిలియన్ టన్నుల బొగ్గు కోసం టెండర్లు పిలిచింది. ఇందులో సగం వరకు ప్రైవేటు కంపెనీల నుంచే తీసుకుంటోంది. ఆ కంపెనీల్లో సహజంగానే ప్రధాని మోదీ సన్నిహితుడైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా ఉంది. దేశంలో బొగ్గు కొరత తీవ్రం కావడంతో విదేశాల నుంచి తప్పనిసరిగా బొగ్గును దిగుమతి చేసుకోవాలని అన్ని రాష్ట్రాల విద్యుదుత్పత్తి సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఒక్కో సంస్థ వినియోగించే మొత్తం బొగ్గులో కనీసం 10% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కండిషన్ పెట్టింది. మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం కావడంతో బొగ్గు ఉత్పత్తి రవాణాలో సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని సాకుగా చూపుతూ ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 11 వాడుకొని కంపెనీలన్నీ విధిగా విదేశీ బొగ్గు కొనాలని ఆదేశాలిచ్చింది కేంద్రం. ఇక తక్కువ రేటుకే దొరికే అవకాశమున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. భారత ప్రభుత్వం చొరవ చూపితే రష్యా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాలు డిస్కౌంట్ రేటుకు బొగ్గు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని వదులుకొని ప్రైవేటు కంపెనీల వద్దే బొగ్గు కొనేందుకు సిఐఎల్ ఆసక్తి చూపిస్తోంది. ఇటీవలే 11 ప్రైవేటు బొగ్గు సరఫరా కంపెనీలతో ప్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ సమావేశానికి హాజరైన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, మోహిత్ మినరల్స్, చెట్టినాడు లాజిస్టిక్స్ సంస్థలు ఉన్నాయి. ఆ కంపెనీల కోరిక మేరకు బిడ్డింగ్ ప్రైజ్ కాలవ్యవధిని 90 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించినట్టు సిఐఎల్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా బొగ్గు సప్లై విషయంలో కూడా ప్రైవేటు కంపెనీలకు ప్రయోజనం కలిగేలా సిఐఎల్ పలు మార్పులు చేసింది. సరఫరా ఆర్డర్ లేఖ అందిన 4 నుంచి 6 వారాల్లోపు బొగ్గు సరఫరా చేయాలని కొత్త నిబంధన పెట్టింది. ఇది అదానీ వంటి అతికొద్ది కంపెనీలకే లాభం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో కూడా కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చారు. కొన్ని ప్రైవేటు సంస్థలకు నిరంతరం టెండర్లు లభించేలా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దేశ ప్రయోజనాల కంటే అదానీ ప్రయోజనాలే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడుతున్నారు మేధావులు. బొగ్గు డిస్కౌంట్లో లభిస్తున్నా అధిక ధరలకు కొనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.